తెలుగు యువత ఈరోజు దీక్ష చేయడం జరిగింది. ఈ దీక్షకి అన్ని సంఘాలు మద్దతు తెలపడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డికి ఒకటే హెచ్చరిస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి గుర్తుపెట్టుకో, ఎవరితో పెట్టుకున్నావు, నారా చంద్రబాబు నాయుడుతో పెట్టుకున్నావు, నువ్వు తట్టుకోలేవు, ఖచ్చితంగా నిన్ను మోకాళ్ళ మీద ఈరోజు మమ్మల్ని ఎట్లయితే నిలబెట్టినావో అలాగే నిన్ను మోకాళ్ళపై 2024లో ఖచ్చితంగా నిలబెడతామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. కానీ మా నాయకుడు ఈరోజు బెంగళూరు అయితే ఏమి, చెన్నై అయితే ఏమి, విదేశాలు అయితే తెలుగువాడున్నాడు, ఇలాంటి నాయకుడినే అరెస్ట్ చేసిండేది, ఇలాంటి నాయకుడినే ఇంత కఠినంగా ఇదేం చేసిండేదని. కానీ ఒకటే గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, మమ్మల్ని ఈరోజు ఇట్లయితే రోడ్లు పాలు చేసినావో నిన్ను కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా జైల్లో కూర్చోబెట్టిస్తాం. 32 కేసులు నీకు ఉన్నాయి, కేసులు నీ పైన. ఆ కేసులన్నా దృష్టిలో పెట్టుకొని నువ్వు సక్రమంగా పరిపాలన చేసి నేర్చుకో, లేకపోతే 2024లో నిన్ను ఆంధ్రప్రదేశ్ ప్రజలు తరిమి కొడతారని సభాముఖంగా తెలియజేస్తున్నాను. కానీ మా నాయకుడు మచ్చలేని నాయకుడు, ఖచ్చితంగా ఏ అభండ లేకుండా ఖచ్చితంగా బయటకు వస్తాడని మా తెలుగు యువత తరఫున మేము నమ్ముతున్నాము, ఖచ్చితంగా చెప్తున్నాము. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.